గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలని కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా తిరుమల లడ్డు వివాదం ఇంకా సమసిపోలేదని కూడా చెప్పుకోవచ్చు. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర బీజేవైఎం నేతలంతా కూడా ధర్నా చేశారు, వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పి. దాంతోపాటు ఇక నిన్న ముఖ్యమంత్రి ఈ ఇష్యూకి సంబంధించి, ఏదైతే లడ్డు వివాదం సంబంధించి, ఏదైతే కల్తీ జరిగిందో నీకు సంబంధించి, దీనికి సంబంధించి ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేశారు. ఆ యొక్క సిట్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. ఈ దర్యాప్తు కూడా త్వరలో పూర్తవుతుందనే విధంగా కూడా చెప్పారు. ఇక ఈరోజు తిరుమలలో శాంతి హోమం చేస్తూ ఉన్నారు. దాదాపు 4 గంటల పాటు హోమం చేయబోతున్నారు. ఇక ఏదైతే ఈ లడ్డూలో కలితి జరిగిందో దీనిపైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైతే స్వామివారు భక్తులు ఉన్నారో వాళ్ళు క్షమాపణ చెప్పుకోవాలి స్వామివారికి అనేది నిన్న ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. చేసిన తప్పంతా చేసి మళ్ళీ దబాయిస్తున్నారు వైసీపీ నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు అనేది నిన్న ముఖ్యమంత్రి చెప్తున్నారు. దాంతోపాటు ఇక ఈ ఇష్యూకి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు. ఏంటి అంటే ఆ లేఖలో అసలు లడ్డూలో కలితే జరగలేదు, మరి ఎలా కల్తీ జరిగిందని చెప్తారు, అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, సో మీరు ఆయనను మందలించాలి అనే విధంగా ఆయన ఆ లేఖ రాశాడు. దాంతోపాటు ఈ యొక్క బోర్డు ఏదైతుందో ఆ బోర్డులో కూడా ప్రతి రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఉంటారు, దాంతోపాటు ఇటు బీజేపీ నేతలు కూడా ఉన్నారు అనే విధంగా కూడా డగాయించారు. మరి ఆ లేఖలో మరి నిజంగా కల్తీ జరగలేదా? తీసుకొచ్చిన 10 ట్యాంకర్స్ ఏదైతుందో అందులో మరి ఆ 4 ట్యాంకర్లు టెస్ట్ చేసినప్పుడు అందులో కల్తీ ఉంది అని చెప్పి తెలియడంతో ఆ ట్యాంకర్స్ వెనక్కి పంపించినప్పుడు మరి కల్తీ ఎలా జరిగింది అనేది మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి వచ్చిన 10 ట్యాంకర్లు అయితే మరి 6 ట్యాంకర్లు అయితే నెయ్యికి వాడారు కదా, లడ్డుకు వాడారు కదా, అందులో అయితే ఉండి ఉండొచ్చు కదా. సో మరి ఎలా చెప్తారు ఆ 4 ట్యాంకర్స్ వెనక్కి వెళ్ళాయి, ఇంకా ఎక్కడ ఉంటుంది కల్తీ అని? మరి నిజంగా ప్రధానికి లేఖ రాశాడు కదా, మరి ప్రధాని స్పందిస్తారా? ఎందుకంటే ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా ఈ ఇష్యూ పైన స్పందిస్తున్నారు, దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, మన గత ప్రభుత్వం ఎందుకు అలా చేసిందని. సో అలాంటప్పుడు మరి నిజంగా చంద్రబాబు నాయుడిని మందలించే స్థాయి ఉందా? ఎందుకంటే ఎన్డీఏతో కూడా టీడీపీ ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఎస్ ఇట మూక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు మనకు, అదేవిధంగా టీడీపీ నుంచి. ఇక బీజేపీ నుంచి ఎస్కే బాజీ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రమేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. బాజీ గారు, ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రధానికి లేఖ రాశారు, ఇదంతా కూడా అపవిత్రం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు, మీరు ఆయనను మందలించాలి అనే విధంగా ఆయన నిన్న ఆ లేఖ సారాంశం, ఈ లేఖను ఏ రకంగా మీరు చూస్తారు? ఎందుకంటే అందులో మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కల్తీ విషయానికి వస్తే అందులో బీజేపీ నేతలు కూడా ఉన్నారు ఆ బోర్డులో అనేది కూడా చెప్పారు. తప్పు జరిగితే అందులో మీరు కూడా ఉన్నట్టు. నమస్కారం రాజేష్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకి, చూస్తున్న వ్యూయర్స్ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నమస్తే సార్. ఇక్కడ ఫస్ట్ వన్, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి బోర్డు మెంబర్లు ఉన్నారా లేదా, ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారు అనేది వారు ఓపెన్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ట్యాంకర్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గెలిచినాయి, ఎన్ని లేని దానికన్నా కూడా ఇది రాజకీయ రంగు పులుముకుందా లేకపోతే పూర్తిగా తిరుమలేసిన కొండ అపచారానికి గురైంది అనేటువంటి లెక్క తేల్చాల్సినటువంటి పద్ధతిలో ఆయన సిబిఐని అడిగినా, ఈయన సిట్ వేసినా, నిజానిజాలు వెలికొచ్చే ముందు అసలు తిరుమల కొండని రాజకీయం చేసింది ఎవరు అంటే వైసీపీ నాయకులు. విజయసాయిరెడ్డి గారు ఆ రోజున ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి మొదలెట్టి నిధులు తవ్వకం, నిధులు గోల్మాల్ అయినాయి, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నాయని చెప్పిన రాజకీయాన్ని ఫస్ట్ తిరుమల కొండ సాక్షిగా ఎత్తుకున్న తర్వాత ఒకనాడు తిరుమల కొండ మీద వచ్చేటువంటి ఆదాయాన్ని వ్యతిరేకించినటువంటి భారతీయ జనతా పార్టీ పక్కకు మళ్లించొద్దని చెప్పిన వ్యతిరేకించినటువంటి బీజేపీ, ఆ తర్వాత అడ్డగోలుగా అక్కడ వచ్చినటువంటి డబ్బులు మొత్తాన్ని ఇంజనీరింగ్ పనుల నిమిత్తం కానీ తిరుపతి శానిటరీ కార్యక్రమాలకు వాడతామని చెప్పని తీర్మానాలు చేసుకున్న తర్వాత తిరుమలలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఎందుకు ఫైల్స్ దగ్ధం అయ్యాయనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఈ పూర్తి యొక్క అజమాయిషి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా సక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం, దాని మీద ఆదాయ మార్గాలు ఎంచుకునేటువంటి ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం చేసింది.
ఈ చేసింది కాదు అని చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 40 సార్లు వేసినటువంటి సూపర్ స్వామి గురుస్వామి అక్కడ మొత్తానికి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. తప్పులు ఎన్ని చేశాడో తెలియదు కానీ తనయుడిని కోల్పోయినటువంటి ఆ బాధ్యతలో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఉన్నారు. అదే విధంగా కొండ కింద కరుణాకర్ రెడ్డి గారు మొత్తానికి సంబంధించినటువంటి దాని ఆదాయాన్ని కొల్లగొట్టే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇది అపచారంలో మహా అపచారం అనమాట. ఆదాయాన్ని కోసం భక్తుల యొక్క తలనీలాలు భగవంతునికి ఇస్తే ప్రభుత్వం భక్తుల యొక్క గుండు కొట్టే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందండి. దీని ఫలితంగా ఈ రోజున కల్తీ వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత దర్యాప్తును అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందని ఆశ్చర్యం కలుగుతుందండి. ఒకనాడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి సిబిఐ రాష్ట్రంలోకి వస్తే పొండి పొండి అని తోలుతారు. అధికారం కోల్పోగానే ప్రతి విషయానికి సిబిఐని రండి రండి అని చెప్పని పిలిచే పరిస్థితి వచ్చేటువంటి తీరుకు తిన్నులు వాళ్ళు మనం గమనిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అనుకుంటానండి, చంద్రబాబు నాయుడు గారండి సిబిఐని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళ అవినాష్ రెడ్డి గారు లోపల ఉంటే అరెస్టు కాకుండా సిబిఐ అధికారుల మీదే కేసులు పెట్టి వాళ్ళనే కేసులు ఇరికించాలని ప్రయత్నం చేసినటువంటి వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కోరుకున్నటువంటి వాళ్ళ చెల్లి ఆమోదం తెలిపిన తర్వాత చేసినటువంటి పని మీరు సిబిఐని ఎంత దాచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావద్దన్నారు. కానీ వీళ్ళు సిబిఐ మీదే కేసులు పెట్టేటువంటి పనికి చేసినటువంటి పని అండి. ఇవాళ సిబిఐని అడుగుతున్నటువంటి ఇప్పుడు నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు ప్రమాణం చేస్తానన్నప్పుడు ప్రమాణాలకి సిద్ధమైనప్పుడు ప్రమాణాలు పరిదాటిన తర్వాత ప్రమాణాలు కాదు నాయన, అసలు మొత్తం కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి ప్రమాణం ఎంత ఉందనే దాన్ని లెక్కదేల్చమని చెప్పని ప్రజల మనోభావాలు అడుగుతున్నాయని, ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమలేసిన భక్తులకి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది అబద్ధం అయితే ఒక ఫలితం ఉంటుంది, నిజమైతే ఒక ఫలితం. అంటే తిరుమలేసినండి మీరు ఒకటి బాజీగారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా సత్య ప్రచారం చేస్తున్నారు, వైసీపీతో పాటు ముఖ్యంగా స్వామివారి పైన ఈ రకంగా ఈ ప్రచారం చేయడంతో ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి నేరుగా ప్రధాన రంగంలోకి దిగాలనే విధంగా చెప్పారు. నిజంగా తప్పు చేసి ఉండింటే వాళ్ళు ఈ రకంగా ప్రధానికే లేఖలు రాయరు కదా. ఒకటండి, ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ వ్యవస్థ ఏంటంటే అసలు వాడికన్నా దొంగే ముందు ఎక్కువ వర్తాడు. అరిసేటువంటి కార్యక్రమాన్ని మీకు రామతీర్థంలో తలదీసేసిన తర్వాత ధర్నా ఎవరు చేశారు? వైసీపీ పాలనలో ఉండగా ధర్నా చేసింది విజయసాయి రెడ్డి గారు చేశారు. అంతర్వేదిలో రథం తగలబడ్డప్పుడు ఫస్ట్ మాట్లాడింది ఎవరు మాట్లాడారు? దాన్ని వ్యంగ్యంగా మాట్లాడింది ఎవరు? హిందూ ధర్మక్షేత్రాల మీద దాడులు జరగడం అనేది ఒక పరిపాటిగా పెట్టుకుని దాన్ని చూపించి ఇంకొక సామాజిక వర్గాన్నో ఇంకొక మత వర్గాన్నో ఓట్లు కొల్లగొడదాం అనేటువంటి దురాలోచన చేసినటువంటి ప్రభుత్వం ఎవరు? దానికి పూర్తిగా కృష్ణానదిలో ఏదైతే కృష్ణానది పుణ్యనది పుష్కరాల కోసం వాడేటువంటి నదిని ఘాట్లుగా మార్చి బాష్మిషన్ తీసుకోవడానికి అవకాశాలు కల్పించడం కోసం దాన్ని రిబ్బన్ కట్ చేయడం కోసం ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పాల్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలో ఫలితంగా ఇది జరిగి ఉండొచ్చు. రమేష్ గారు, ఏంటి నిన్న చూసాము, ఒకవైపు 4-5 డేస్ అవుతుంది అనుకుంటాను మొత్తానికి వైసీపీ పైన మొత్తం అరే ఈ రకంగా చేశారా అనేది ప్రపంచవ్యాప్తంగా భక్తుల్లో కాస్త నెగిటివ్ వచ్చినప్పటికీ నిన్న ప్రధానికి లేఖ రాశారు. నిజంగా ప్రధాని దీన్ని కన్సిడర్ చేస్తారంటారా జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను? ఎందుకంటే మీరు మందలించాలి ఈ రకంగా అపవిత్రం చేస్తూ ఉన్నారు ఆలయాన్ని, దీనిపైన అంటే ఇది స్పందించే అవకాశం ఉందంటారా ప్రధాని? సిక్స్ టీవీ ప్రేక్షకులకు, రాజేష్ గారికి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు, తన ప్రభుత్వంలో తప్పు జరగలేదనే దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఆ టాపిక్ వచ్చిన మొదటి రోజే ఆయన చెప్పడం జరిగింది. సుబ్బారెడ్డి గారు కూడా ఇటువంటిది ఏమీ జరగలేదు, కావాలంటే నేను వచ్చి అక్కడ తిరుమలలో ప్రమాణ చేస్తాను దేవుడి మీద, ఇటువంటి కల్తీ అనేది ఎక్కడా జరగలేదని చెప్పి ఆయన చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఎవరైతే ఇటువంటి తప్పులు చేసి ఉంటారో అది మేము చేసి ఉంటే రక్తం కక్కుని చచ్చిపోతాము, అదే మా మీద నెపమేస్తే ఆ దేవుడే వాళ్ళ సంగతి చూసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా సిబిఐ ఎంక్వైరీ కానీ లేదా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ ఎంక్వైరీ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ విధమైన నిన్న చంద్రబాబు నాయుడు గారు సిట్ వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించి ఉంటే
మీరే చెబుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు. రమేష్ గారు, మీరు 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 ఒకటి ఇక్కడ వైవి సుబ్బారెడ్డి విషయంలో కావచ్చు, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో మీరు ప్రస్తావిస్తున్నారు. నిన్న మాజీ మీ నాయకుడు కూడా మాట్లాడతారు, అసలు మీరు ఏంటి వైవి సుబ్బారెడ్డి ఏంటి, అసలు ఆయన 45 సార్లు ఆయన స్వామిమాల సూపర్ స్వామి మాల వేశారు, అంత భక్తుడు అన్న అంటున్నారు. నిన్న ముఖ్యమంత్రికి అదే చెప్పారు, మీరు వైవి సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతున్నారు, వైవి సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతుంటుందండి, ఏ రకంగా నమ్మాలి అంటారు. కరుణాకర్ రెడ్డి గురించి చెప్తున్నారు, కరుణాకర్ రెడ్డి ఇంట్లో కూతురు పెళ్లి అనుకుంటా, కూతురు పెళ్లి అయినప్పుడు మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ ఏ రకంగా ఆ సాంప్రదాయంగా పెళ్లి చేశారు, వీళ్ళ చెప్పేది అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు దీనికి మరి? సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుని ఎప్పుడు ఎక్కడా తిరగలేదు. మీరు ఆ ఫోటో మీరు అబ్జర్వ్ చేశారో లేదో క్లియర్ గా ఎందుకు సోషల్ మీడియాలో చూసాం కదండి ఎన్నోసార్లు. నేను మీకు అదే చెప్తున్నా, అది ఆ ఫోటో ఎక్కడ, మీరు వీడియో కాదండి అది ఫోటో. మీరు ఆ ఫోటో ఎక్కడదంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున గాని వర్ధంతి రోజున గాని వైఎస్ఆర్ ఘాట్ లో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దు పెట్టుకుంటున్న సమయంలో ఆ బైబిల్ ని సుబ్బారెడ్డి గారి భార్య చేతికి ఇస్తే ఆవిడ పట్టుకున్నది. ఆవిడ ఆ ఫోటోని పెట్టి వీళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారు తప్ప. ఇప్పుడు సుబ్బారెడ్డి గారి భార్య ఎంత హిందూ గొప్ప ఆవిడ, మీరు ఒకసారి సుబ్బారెడ్డి గారి భార్యతో ఇంటర్వ్యూ చేయండి. ఆవిడ చేసిన ఆవిడ ఏమంటారు, సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకోలేదని మీరు అంటారా? చంద్రబాబు నాయుడు గారు బైబిల్ చదివారు, అయితే చంద్రబాబు నాయుడు గారు హిందూ క్రిస్టియన్ అయిపోతారండి. చదవడం వేరు, డైలీ పట్టుకొని తిరగడం వేరు కదా. క్లియర్గా చెప్తున్నాను రాజేష్ గారు, నేను క్లియర్ గా చెప్తున్నా, సుబ్బారెడ్డి గారి భార్య వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉన్న ఫోటోని మాత్రమే వీళ్ళు పబ్లిష్ చేసి చూపిస్తున్నారు సోషల్ మీడియాలో గానీ ఎక్కడైనా. సుబ్బారెడ్డి గారి భార్య ఎక్కడ బైబిల్ పట్టుకుని తిరగదు, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అలాగే సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి ఒకటండి. ఇప్పుడు నేనేమంటున్నా, సరే బయటి వాళ్ళు ఎవరో మాట్లాడితే సరే తప్పు అనుకోవద్దు, స్వయంగా ముఖ్యమంత్రి నిన్న కామెంట్ చేశారు, ముఖ్యమంత్రి మాట్లాడారంటే ఖచ్చితంగా సాంటిట్యూడ్ ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ అబద్ధాలు, ఒక్క మాట అయినా ఆయన నిజం చెప్పడు, ఎందుకంటే ఆయన మునిశాపం ఉందని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఆయన నిజం చెప్తే ఆయన తల వేయి ఒక్కరైపోద్దని చెప్పి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మునిశాపం, ఆ మునిశాపం మూలంగా ఆయన ఎప్పుడూ కూడా నిజాలనేవి ఆయన చెప్పడు, ఆయన ఏది చెప్పినా అబద్ధాలే చెబుతారు. కాబట్టి ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి అబద్ధపు మాటలైనా చెప్పడానికి ఆయన ముందుంటారండి. తిరుపతిలో నిజంగా జూన్ 12 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జరిగిన తర్వాత 15 శ్యామలరావు గారు ఇక్కడ. రమేష్ గారు నాకు ఒక్క పాయింట్ చెప్పండి. రమేష్ గారు నిన్న ప్రధానికి లేఖ రాశారు కదా, అందులో ఒకటి ఏం మెన్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, 10 ట్యాంకర్లు వచ్చాయి పై తిరుమలకి, 10 ట్యాంకర్లో 4 ట్యాంకర్స్ టెస్ట్ చేస్తే అందులో సో ఇది వచ్చింది కల్తీ ఉంది అని చెప్పేసి ఆ 4 ట్యాంకర్లను వెనక్కి పంపించారని మీరు చెప్తూ ఉన్నారు. వచ్చిన 10 ట్యాంకర్లో 4 టెస్ట్ చేస్తే అందులో ఈ రకంగా కల్తీ జరిగింది అన్నప్పుడు, ఈ 6 ట్యాంకర్లో కల్తీ జరగలేదనేది ఏంటి ప్రూఫ్? ఆల్రెడీ 6 ట్యాంకర్లు వాడేశారు, లడ్డు తయారు చేశారు, అవి తినేశారు, అయిపోయాయి కదా. రాజేష్ గారు 6 ట్యాంకర్లు వాడారు, కానీ ఆ 6 ట్యాంకర్లు ఎలా వాడతారని, తిరుమలలో కూడా ఒక ల్యాబ్ ఉంది, ఫస్ట్ ఆ ల్యాబ్ లో ల్యాబ్ ఎక్కడదండి, ల్యాబ్ ఎక్కడది, లేదండి. నేను మీకు వీడియో కూడా చూపిస్తాను, తిరుమలలో ల్యాబ్ ఉంది, ఈవో గారు కూడా దానికి ఒప్పుకున్నారు, శ్యామలరావు గారు. మొన్న ఆయన అన్నాడు లేదని మళ్ళీ. లేదు లేదు లేదు, ప్రిలిమినరీగా 3 శాంపిల్స్ తీసుకుని తిరుమల ల్యాబ్ లో టెస్ట్ చేస్తారండి. అక్కడ వచ్చేది క్లియర్ గా అడల్టరేషన్ అనేది ఏది, యానిమల్ ఫ్యాట్ జరిగితే, ఎంతైనా అడల్టరేషన్ జరిగితే ఆ అడల్టరేషన్ జరిగింది అని చెప్పి వచ్చిన ట్యాంకర్స్ ని బ్యాక్ పంపిస్తారు. 2014 నుంచి 2019 14 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెనక్కి పంపించడం జరిగింది. 2019 నుంచి 2024 మధ్య 18 ట్యాంకర్లని వెనక్కి పంపించడం జరిగింది. మరి ఆ ట్యాంకర్లను ఎలా వెనక్కి పంపిస్తున్నారండి, తిరుమలలో ల్యాబ్ అనేది లేకుండా? అది ఖచ్చితంగా తిరుమలలో ల్యాబ్ ఉంది, అది ఈవో శ్యామలరావు గారు కూడా ఒప్పుకున్నారు. మరి మీకు ఆ విషయం తెలియలేదు అంటే మరి నాకు తెలియదు. శ్యామలరావు గారే చెప్పారు అది అంత ఉంది ల్యాబ్, దాని వాడు ఆ ల్యాబ్ అక్కడ లేదు తిరుమలలో అనేది ఆయన ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు. యానిమల్ ఫ్యాట్ ని డిటెక్ట్ చేసే ల్యాబ్ లేదు, అది ఏర్పాటు చేయాలంటే 75 లక్షలు ఖర్చు అవుతుంది, అది ఏర్పాటు చేసుకుంటే బాగుండేది అని శ్యామలరావు గారు చెప్పడం జరిగింది తప్ప తిరుమలలో ల్యాబ్ లేదని చెప్పి పదే అక్కడ మీరు చూడండి, వైవి సుబ్బారెడ్డి చూడండి, ఆయన అదే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి చూడండి, వాళ్ళు ఏ రకంగా చేశారు పదే పదే చెప్తే, వాళ్ళ గురించి నిన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మాట్లాడేది ఈ రకంగా చేశారు అనేది.
అదే భూమన కరుణాకర్ రెడ్డి గారు క్లియర్ గా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మేము గనక తప్పు చేస్తుంటే మేము రక్తం కక్కుకుని చచ్చిపోతాం, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మాకు శిక్ష విధిస్తాడు, లేదు అదే తప్పుని మా మీద అన్యాయంగా రుద్దుదామని చంద్రబాబు నాయుడు అదే ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఆ దేవదేవుడే శిక్ష విధిస్తాడని చెప్పి అదే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు చెప్పరండి? కేవలం ముఖ్యమంత్రి గారు వేసిన నిందలు మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. అవునండి, ముఖ్యమంత్రి గారు కదా మాట్లాడేది, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి గారు చేయడం వేరే. ఆనంద్ సాగర్ గారు, ఏంటి ఈ లేఖ అంశం ఏంది, ఇది మనం ఏదో చల్లారుతుంది అనుకుంటున్నాము, లేదు ఇది రోజు రోజుకు ఇంకా రాజుకుంటూనే ఉంది, ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది, ప్రధానికి లేఖ రాశారు, ముఖ్యమంత్రిని స్పందించారు, మా ముఖ్యమంత్రి పైన కొస్తా మీరు ఒక క్లాస్ తీసుకోండి అనే విధంగా ఆ లెటర్ సారాంశం అన్నట్టు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. ఇది ఈ దశాబ్దంలోనే లేకపోతే ఈ శతాబ్దంలోనే తీవ్రమైనటువంటి అపరాధం, అపచారం. ఎందుకంటే యుగ యుగాల తరతరాల దేవుడు శ్రీనివాసుడు అంటే ప్రత్యక్ష నారాయణుడు, వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అన్నారు వాగ్గేయకారులు. అంతటి దేవదేవుని యొక్క సన్నిధిలో తిరుమల తిరుపతి కొండపై ఎప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం అధికారం చేపట్టిందో అప్పటి నుండి దాన్ని అపహాస్యం చేయడం, హేళన చేయడం, కించపరిచి మాట్లాడడం మొదలైంది. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 7 కొండలు ఎందుకయ్యా, 2 కొండలు సరిపోతాయి కదా అన్నాడు. ఈవేళ ఈనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సమీప బంధువుల్ని 2 సార్లు సొంత బాబాయిని 2 సార్లు చైర్మన్గా పెట్టాల్సినటువంటి ఆవశ్యకత దేనికి వచ్చింది? ఆ తర్వాత మళ్ళీ కరుణాకర్ రెడ్డిని ఆయన కూడా సమీప బంధువే అని చెప్తా ఉంటారు, ఎందుకు వచ్చింది? ఏ వాళ్ళకంటే పోటీగాళ్ళు ఎవరు లేరా? వరుసగా పెట్టాల్సినటువంటి ఆవశ్యకత దేనికి? ఇవన్నీ తప్పిదాలు కాదా? అసలు ఇంత ఇన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే విషయాన్ని పక్కన పెట్టి కుతర్కం చేస్తే ఎట్లా? ఇది కుతర్కం చేసే విషయం కాదు. ఇది డేట్ల గురించి, ట్యాంకర్ల గురించి, ల్యాబ్ల గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే విషయం కాదు. ఇది నిర్ద్వందంగా చెప్పాలి. అసలు కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే అసలు కలితే జరగలేదు అంటున్నారు. మీరు ఆ కలితే జరిగిందా లేదా, ట్యాంకర్స్ వెనక్కి పంపించారు కదా 4 ట్యాంకర్లు, ఎక్కడ కలితే జరిగింది అంటున్నారు? మీరు కావాలని రాజకీయం కోసం అదేదో జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లాలని చెప్పి ఈ రకంగా చేస్తున్నారని అంటున్నారు. మేము ఎన్నికల్లోనే 5 ఏళ్ల నరకప్రాయమైనటువంటి పోరాటం చేసాం వైసీపీతో. మేము నరకం అనిపించాం ఆ పోరాటం. అప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని, తిరుమల తిరుపతి కొండని రాజకీయంగా వాడుకోలేదు మేము. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకోలేదు మేము, ఆయన వేడుకున్నాం. ఈవేళ ఏముందని జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికో లేక తన అభాసు పాలు చేయడానికో మేము ఆ దేవదేవుని వాడుకోవలసినటువంటి ఆవశ్యకత మాకు వస్తుంది? ఇవన్నీ కల్పిత కథలు. ఇవన్నీ అపచారం జరిగింది, అక్కడ వ్యాపారం జరిగింది. ఒక్కటే అడుగుతున్నాను సూటుగా, ఇప్పుడు తమ్ముడు రమేష్ గారు ఎప్పుడైనా ఈ జగన్ ప్రభుత్వం రాకముందు ప్రసాదం, లడ్డూ మహాప్రసాదం తిన్నారా? జగన్ వచ్చాక లడ్డూ ప్రసాదం తిన్నారా? నేను తిన్నాను, ఒక్కసారి కాదు 100 సార్లు. అలాగే అన్నవరం దేవస్థానం ప్రసాదం తిన్నారా? అలాగే కనకదుర్గమ్మ గుడి పైన పులిహోర తిన్నారా? అలాగే మా ఈ తూర్పుగోదావరిలో అప్పనపల్లి బాలబాలాజీ టెంపుల్లో అక్కడ భోజనం చేశారా? దారుణంగా అనమాట అండి. అసలు నిత్యాన్నదాన పథకంలో కానీ, దేవుని ప్రసాదంలో కానీ, ప్రతి టెంపుల్లో పులిహోర, విజయవాడ కనకదుర్గం పులిహోర అంటే ఫేమస్. అది అద్భుతమైన. ఇప్పుడు వైసీపీ అది కాదండి, ఇప్పుడు ఏంది, ఇప్పుడు వైసీపీ మొన్న అధికారంలోకి ఉన్నప్పుడు ఈ ఆలయంలో ఉన్న అన్ని కూడా అపవిత్రం చేశారు, క్వాలిటీ తగ్గింది అని అంటున్నారా మీరు? కాదండి, నేను అనేది ఏంటంటే నిర్లక్ష్యం.
ప్రసాదం తరతరాలుగా యుగ యుగాలుగా ఏ ఫార్ములాతో తయారవుతుందో, ఏ వస్తువులను వాడుతున్నారో, ఏ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారో అవన్నీ పక్కన పెట్టి తుంగలు తొక్కి లెక్కలేని తనంతో చాలా హీనభావంతో ఏముందిలే, వాడు వచ్చేది భక్తుడే కదా, రైట్, ఏది 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 ప్రసాదంగా పెట్టినా తింటాడు పోతాడు, ఏముంది ఇక్కడ గొప్పతనం అనే ఒక చులకన భావం హైందవ దేవాలయాలన్నా హిందూ దేవుళ్ళన్నా జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి బంధువు అయినటువంటి సుబ్బారెడ్డికి, కరుణారెడ్డికి, ఆ మొత్తం వాళ్ళ టీం సుబ్బారెడ్డి మీద కాదు, ముఖ్యమంత్రి గారు సుబ్బారెడ్డి మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, ఆయన వైఫ్ ఇట్లా బైబిల్ పట్టుకుని ఉంటుంది ఎప్పుడు అనేది, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పెళ్లి అయినప్పుడు కూడా మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ ఏ రకంగా పెళ్లి చేస్తారు, ఆ రకంగా నిజమేనా ఆ పరిస్థితి ఉండనా సార్? ఒకటే, మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళండి సార్, రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, 1900 శతాబ్దంలోనే మా ఫ్యామిలీ, మా ఫోర్ ఫాదర్స్ కన్వర్ట్ అయ్యారని చెప్పాడు, మా కుటుంబం అంతా కన్వర్ట్ అయిందని చెప్పాడు. ఆయన ఏం చేసేవాడండి రాజారెడ్డి గారు? ఆ మిషనరీ దగ్గర పనిచేసేవాడు కదా, బ్రిటిష్ దొరల దగ్గర మిషనరీ, ఆ ఏదైతే క్రిస్టియన్ మిషనరీస్ ఉంటారో వాళ్ళు ఏదో అంటారు వాళ్ళని, వాళ్ళ దగ్గర పనిచేసేవాడు కదా ఈయన, రాజశేఖర రెడ్డి తండ్రి, ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు క్రిస్టియానిటీ స్వీకరించినటువంటి రెడ్డికులం నుంచి వచ్చినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి ఫాదర్స్ దగ్గర. వస్తాను మళ్ళీ వస్తానండి. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. కృష్ణాంజనేయులు గారు చూస్తూ ఉన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు ప్రధానికి, దీన్ని ఏ రకంగా చూస్తారు, ఇక ముఖ్యంగా భక్తులంతా కూడా క్షమాపణ చెప్పుకోవాలి ఈరోజు మనం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి చెప్తున్నారు, దాంతోపాటు సిట్టు విచారణకు వేశారు. గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్తే. లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి అపచారం జరిగింది, దాంట్లో కొవ్వు, పంది కొవ్వు, అదేవిధంగా పశువుల కొవ్వులకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి అనేటువంటి వివాదానికి సంబంధించిన వ్యవహారం. దీంట్లో ఇద్దరు రెండు అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాదనలు, ఎవరు వాదనలు వాళ్ళు చెప్తారు, ఎవరు తప్పు చేశారు, ఎవరు చేశారు అనేటువంటిది నిగ్గు తేలాల్సినటువంటి అవసరం అయితే భక్తుల వైపు నుంచి అయితే డిమాండ్. నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు ఒకసారి చూడండి. లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంలో జరిగిన అపచారం మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే భారతదేశ వ్యాప్తంగా కొన్ని ఇతర దేశాల్లో కూడా నిరసనలు జరిగాయి. అంటే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశము ఏ స్థాయిలో ఉందంటే కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇంత సీరియస్ గా ఇది ఇష్యూ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడాడు, డిప్యూటీ సీఎం మాట్లాడాడు, మంత్రులు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడారు, ఇవన్నీ నేపథ్యంలో మరి ఇంత భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి సీరియస్ ఇష్యూ అయినప్పుడు ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు, దీని వెనుకున్న రీజన్ ఏమిటి అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుందండి. ఎందుకంటే ప్రధానమంత్రి చాలా విషయాల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో ఒక ఆరోపణ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతాడు కదా, అదేవిధంగా చాలా విషయాల్లో అన్నింటిలో కూడా రెస్పాండ్ అవుతారు, చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతారు. ఇది బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో హిందువుల మనోభావాల విషయంలో ఎస్ మా పెట్టే హక్కులు ఉంటాయి, మేము హిందువులకి ప్రతినిధులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, హిందువుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో అపచారం జరిగితే అది ఎవరు చేశారు ఏంటి అనేది నిగ్గు తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మాట్లాడాలిగా, ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తి అయితే ఆయన మాట్లాడాలి, దీని మీద దీన్ని నిగ్గు తేల్చడానికి ప్రయత్నం జరగాలి. అయితే బాజీ గారు ఏమంటారంటే వాళ్ళే దొంగతనం చేసి దొంగని అరుస్తున్నారు అన్నట్టు. అరుస్తున్నారు కదా, వాళ్ళే దొంగతనం చేశారు కదా, మీరు కూడా నమ్ముతున్నారు కదా, దాని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది, కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్న ఒక ప్రకటన చేశారు, సిట్టు విచారణ జరుపుతామని. సిట్టు విచారణ జరిపితే ఎవరంటే ఐజీ స్థాయి అధికారి ఉంటారు. ఎవరు ఐజీ స్థాయి అధికారి? ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఉండేటువంటి ఐజీ స్థాయి అధికారి. పోలీసులు వ్యవహార శైలి ఎలా ఉంటది ప్రభుత్వం వైపు నుంచి ఉన్నప్పుడు అనేటువంటిది ముంబై నెట్ కేసులో మనం చూసాం కదా. కాబట్టి దీన్ని ఎంత మేరకు మనం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అయినప్పుడు అంత సీరియస్ వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ విచారణ కోరుతున్నారు కదండి. జగన్ సార్ కరెక్షన్ అండి,
ప్రధాని నిజంగా చెప్తున్నా, ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయిలో కృష్ణాంజలి గారు చెప్పినట్టు ఆందోళనలు జరుగుతున్నాయి అక్కడెక్కడ, మనోభావాలు దెబ్బతినే. ప్రధాని నిజంగా స్పందించాలండి, ఇప్పటి వరకు స్పందించలేదు మరి ప్రధాని. ఇదైతే కాస్త ఆలోచించాల్సిన అంశం కదా. ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఇక్కడ లేదు మీరు తప్పు చేశారంటే, లేదు మీరు తప్పులు చేశారంటున్నారు. పెద్దన్న పాత్రగా అయితే కేంద్రం వహించాలి కదా. ఇదంతా ఎందుకని చెప్పేసి ఒక సిబిఐ విచారణ చేయొచ్చు కదా. మరి ఎందుకు చూస్తూ ఉంది సైలెంట్గా? ఇదైతే జనాల్లో అయితే ఉంది కదా, అనుమానం ఉంది కదా. కృష్ణాంజలి గారు అయిపోయిందండి ప్లీజ్. ఇంకా కృష్ణాంజలి గారు ఇక్కడ ఒక అంశం అండి. ఇప్పుడు ప్రధానమంత్రి రెస్పాండ్ అవ్వాలి. అదేవిధంగా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్లే కదా కగ్గోలు పెడుతోంది, ముఖ్యమంత్రి కదా ఈ విషయాన్ని మాట్లాడి. ఈ విషయం మరి అప్పుడు అలాంటప్పుడు దీన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా ఉంటుందిగా. ఇలాంటప్పుడు అది జగన్మోహన్ రెడ్డి అడిగాడా, లేకపోతే సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడిగాడా సిబిఐ ఎంక్వైరీ ఏమని? ఇది పాయింట్ కాదండి. అసలు వీళ్ళకి ఆ బాధ్యత ఉందంటుంది నేననేది. ఆయన అడిగితేను ఈయన అడిగితేనో కాదు. ఇప్పుడు బాజీ గారు కూడా చెప్తున్నాడు, ఎస్ వాళ్ళు తప్పు చేశారు, అసలు వాళ్ళు తప్పు చేయటమే వాళ్ళ పని అని వాళ్ళు దొంగలు కాబట్టే దొంగ దొంగని అరుస్తారని చెప్తున్నారు. ఓకే, దొంగలని తేల్చండి. కృష్ణాంజలి గారు ఒక పాయింట్ ఇక్కడ, కృష్ణాంజలి ఒక పాయింట్ ఇక్కడ మీరు అంటున్నారు ఇంత ఇష్యూ జరిగితే ప్రధాని ఎందుకు స్పందిస్తలేరు అనేది. ఎందుకు స్పందిస్తలేరు అనుకోవచ్చు, ఏముండొచ్చు రీజన్ ఇందులో? ఇప్పుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి లేఖ ఎందుకు రాశారు జగన్మోహన్ రెడ్డి? వాస్తవంగా అయితే ప్రధానమంత్రి ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతినిధియే కదా కేంద్రంలో. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా ఇది కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా. ఎందుకు రాశాడు అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి ఎన్డీఏ దానికి తెలుగుదేశం నేతృత్వంలో ఎన్డీఏ దానికి, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ దానికి మధ్య ఎంత కొంత పరపక్షాలు ఉన్నాయి అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని నేను అనుకుంటున్నా. అందుకనే మీరు ఈ విషయం తేల్చండి, ఆయన అపచారం చేస్తున్నాడు, మొత్తం తిరుపతి లడ్డు మొత్తాన్ని అపవిత్రం చేస్తున్నాడు ఈ విధం. దీని వల్ల దానికి ఉండేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్, ఒక నమ్మకం, భక్తుల్లో ఉండేటువంటి ఒక విశ్వాసం అదన్నా కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే పని మీద ఇచ్చేయండి. ఆయన శిక్షిస్తాడా లేదా మందలిస్తాడా, ఆయనకు అధికారం ఉందా లేదని సెకండ్ అండి. అక్కడ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం మధ్య వీళ్ళ మధ్య ఉండేటువంటి వివేదాలని జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటా. జగన్మోహన్ రెడ్డికి తెలిసేమో, మరి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో మనకు తెలియదు కదా. బీజేపీతో ఏమున్నాయో సంబంధాలు ఎవరికి తెలియదు. నేను ఒకటి అడుగుతాను, బీజేపీకి సంబంధించినటువంటి నేను బీజేపీ వాళ్ళు నిన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద రంగులు వేశారు క్షమాపణ చెప్పాలి అనేటువంటి దాన్ని. అంటే బీజేపీ వాళ్ళ వైఖరికి సంబంధించినటువంటి అంశాలు చెప్తున్నాను. వీళ్ళ ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుంది? ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి కృష్ణాంజలి గారు ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయడానికి తప్పుపడుతున్నారా బీజేపీ నేతలు? తప్పు పట్టట్లేదు, నేను ఉన్న విషయాన్ని చెప్తున్నాను, క్లారిటీ చెప్తున్నాను. వీళ్ళ వైఖరి అంటున్నాను, వాళ్ళ వైఖరి ఎలా ఉంటది అనేది. బీజేపీ వాళ్ళు ఇప్పుడు ధర్నా చేశారు కదా, మీకు ఇదే ఉదాహరణ చెప్తున్నాను. వీళ్ళు బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఇంకా సంబంధాలు ఉన్నాయా లేవు అనే దానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. అదేంటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన విషయంలో కవిత ఇంటి ముందు, బిఆర్ఎస్ వాళ్ళ ఇంటి వీళ్ళ ముందు, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి అక్కడ మొత్తం బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని రకాల ధర్నాలు చేసి ఇళ్ల మీదకి వెళ్ళినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి అల్లుడు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు, వీళ్ళందరూ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉంటే అప్పుడు వీళ్ళందరూ విజయసాయిరెడ్డి అల్లుడు విజయసాయిరెడ్డి వాళ్ళు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిద్దా? అప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మరి బీజేపీ వాళ్ళు ధర్నాలు చేయలేదు, ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు అంటే అప్పుడు కృష్ణాంజలి గారు ఈ ఇష్యూలో కాదు, ఈ ఇష్యూలో మొత్తము ఈ అంతా ఇటు ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు చుట్టూ తిరిగింది కదా. సో ఇక్కడ ఇక్కడ చూసారన్నట్టు ఈ ముఖ్యంగా కవిత అనేది అంటే ఇప్పుడు ఆవిడ నిందితురాలే, ఇక్కడ మాగుంట రాఘవ నిందితుడే, అదే విధంగా విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి కూడా నిందితుడే, అందరు నిందితులే కదా. ఎవరు ఏంటి అనేది సంగతి తెలుస్తాయి, అవన్నీ నడుస్తున్నాయి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొత్తం మునిగి ఉంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు ఎందుకు చేయలేదు?
ఎందుకు జరగలేదు ఆ రోజున? ఆ రోజున మంచి సంబంధాలు ఉన్నాయన్నమాట. అసలు మీరు నాకు ఒక విషయం అర్థం కాదు కృష్ణాంజలి గారు, మీరు ఏదో దిక్కుమాల లిక్కుకు స్వామి వారి లడ్డు లింక్ పెట్టడం ఏంటండి, నాకు అర్థం కాదు. మీరు మరి దారుణం కాబట్టి మరి ఇప్పుడు ఏమండి, నేను అరే దాని దగ్గర లింక్ పెడతారంటండి మీరు కృష్ణాంజలి గారు చెప్పండి. అవునయ్యా నేను లింక్ పెడుతున్నాను, నేను లింక్ పెడుతున్నాను. స్వామివారికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు, మీ విమర్శలు చేసుకుంటున్న సంగతి తర్వాత భక్తుల మనోభావాలు సంబంధించినటువంటి వ్యవహారం తేల్చండి. ఊరికే మీ ఇష్టం వచ్చినట్టు ఎవరు కూడా మాట్లాడుకుంటే ముదిరిద్దా? ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేవాడు మాట్లాడతారు, గత ప్రభుత్వంలో ఉండేవాడు మాట్లాడతారు, ఊరికి మాటల వరకు పరిమితవా? తేల్చొద్దా? ఇప్పుడు 100 రోజులైంది ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేశారు? ఏ గడ్డి మీగిందా ఈ ప్రభుత్వం ఇన్ని రోజులు? ఎందుకే ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? ఒకళ్ళ మీద సరే ఒకళ్ళ చర్య తప్పు జరిగింది అంటే ఇలాంటి లడ్డూలు కానీ మనం తిన్నాం, ఆ లడ్డు అలా ఉంది ఇలా ఉంది అని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పారు. మరి అవన్నీ తిన్నారు, పంది కొవ్వు ఉన్నటువంటి దాన్ని ముస్లింలు తిన్నారు. వాళ్ళ బాధ ఏంటి? వాళ్ళ ఆ బాధ వర్ణనాతీతం కదా, దానికి సంబంధించినటువంటి సమస్యకి ఎవరు బాధ్యులు? అప్పుడు ఈవో బాధ్యురా, అప్పుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బాధ్యులు, లేకపోతే కరుణాకర్ రెడ్డి బాధ్యురా? అదేవిధంగా అక్కడ లడ్డు కోర్టులో తయారు చేసినటువంటి శ్రీ వైష్ణవ్కి సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ బాధ్యుల? వాళ్ళ మీద కేసులు పెట్టారా? వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? అవునండి, కృష్ణాంజలి గారు బోర్డులో సరే, బోర్డులో సరే తిరుమలలో ఏం జరిగినా కూడా గత ప్రభుత్వం బాధ్యతనే ఉంటుంది కదా. వాళ్ళు మరి సమాధానం చెప్పాల్సిన ఎవరు? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఊరికి వచ్చి ఆయన కబుర్లు చెప్తున్నాడు ప్రెస్ మీట్లు అది ఇది అని చెప్పేసేటువంటి మేము చెయ్యలేదు అనేటువంటి దాని మీద క్లారిఫికేషన్ చెప్పాడా నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి బాధ్యత రహితంగా వ్యవహరించాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గురించి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఊరికి మాటలు చెప్పి రాజకీయం చేస్తున్నాడు. ఎందుకు చర్యలు తీసుకోండి, నీ దగ్గర అధికారం ఉంది కదా, చర్యలు తీసుకో. సిబిఐ ఎంక్వైరీ అంటే నాకు అర్థం కాదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన సమస్య నీ దగ్గర కాదు కాదు. నేను ఒక పాయింట్ అడుగుతా ఇప్పుడు కాదు కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు ఇప్పుడు ఒకటి కృష్ణాంజలి గారు ఇప్పుడు మీరు అన్నట్లు సరే, అక్కడ రాజకీయంగా ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడమో లడ్డు ఇష్యూలో కల్తీ జరిగింది అన్నదో లేక మరొకరు చేయడమో కాదు కదా. అక్కడ రిపోర్ట్ వచ్చింది కదా, కనపడుతుంది ఆధారం. ఒక చూస్తారా, ఇందులో కల్తీ జరిగింది, ఇది జరిగింది, ఎన్డీపీ రిపోర్ట్ వచ్చింది కదా. తప్పు జరిగింది, చర్యలేవే అని అడుగుతున్నాను. 100 రోజులైంది, ఒక్క కేసే నమోదైంది. అదే విచారణ చేస్తున్నాను. ఇది సీరియస్. ఇప్పుడు సిట్టు వేశారని చెప్తున్నారండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు సిట్టు వేసి ఏదో చేశారని చెప్తున్నాడు. ఇప్పటికే మాట్లాడారు కదా. నేనంటాను ఇది సీరియస్ విషయము, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశము, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించిన తేల్చే అంశం కాదు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో అదే విధంగా ఏదైతే ఈ హిందువుల మనోభావాలను కాపాడేటువంటి స్వామీజీలు అదే విధంగా మీకు ముఖ్యమైనటువంటి ప్రముఖులందరితో ఒక కమిటీ వేయండి, కమిటీ వేసి తేల్చండి, ఇలాంటివి జరగకుండా చూడండి. అంతేగాని జనం భక్తుల మనోభావాలకు దెబ్బతీసేటువంటి విధంగా జనం భక్తుల అధికార ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రాజకీయాలు చేసుకోవడానికి ఉంది ఇక్కడ. వాళ్ళు అదే అంటున్నారు, అదే అంటున్నారు ఇటు అధికార పార్టీ కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అన్ని కూడా స్వామివారిని కూడా రాజకీయానికి వాడుతున్నారు అనేది. ఒకటి బాజీ గారు ఒక పాయింట్ ఇక్కడ, ఈరోజు సిట్ వేసినా కూడా సిట్ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయండి. ఈరోజు ఇప్పుడు ఈరోజు సిట్ వేశారు కాబట్టి ఈరోజు నాకు తెలిసి వైసీపీ అధ్యక్షులు మాట్లాడవచ్చు. ఇది ఇప్పుడు ఇంతకుముందు కృష్ణాంజలి గారు చెప్పారు, సిట్ ఎక్కడ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ పరిధిలో ఉండి అందులోనే వస్తారు కాబట్టి ఇది కూడా పెద్దగా ఇది వాళ్ళకి చెప్పినట్లు రావచ్చు అనే విధంగా కామెంట్స్ ఉన్నాయి. అంటే దీనిపైన నిజంగా ప్రధాని స్పందించో కేంద్రం స్పందించో ఒక సిబిఐ విచారణ చేస్తే కూడా బాగుండేదేమో కదా. దీన్ని నిజం ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు ఆరోపణలు చేశారు, మీరు గుర్తుపెట్టుకో. ఎందుకు ప్రధాని స్పందిస్తలేరు అనే దానిపైన కూడా కృష్ణాంజలి గారు ఆరోపించారు. సార్ రాజేష్ గారు కొంచెం సమయం ఇవ్వండి, ఎందుకంటే చాలా అంశాలు ఆయన వెళ్తే మీరు కూడా అడిగారు ఏంటి ఎటు వెళ్తే అటు ఎటు పెడితే అటు వెళ్తున్నారు ఏంటి అని చెప్పారు. నేను ఒక విషయం చెప్పాల్సిన్నాను ఏంటంటే, శంకించటం, ఇక్కడ శీలాన్ని శంకించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నైతికతతో ముడిపెట్టి ఇది సాధ్యమా, ఎంతవరకు సాధ్యం, ఎప్పుడు చేయాలి, ఏంటనేది బాధ్యత కలిగిన వాళ్ళు చేసేటువంటి పని. గత ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రిని నేరస్తుడిగా చేయటం కోసం, నేరస్తుడిగా చూపించడం కోసం 4.5 ఏళ్ళు పడినటువంటి తపన మనకు తెలుసు, అందులో పెట్టినటువంటి విధానం మనకు తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపల మీరు ఏం చేశారనే దానికన్నా కూడా ఆయన వేసినటువంటి అభాండాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ముందు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు అడుగుతున్నదే, శరత్ చంద్రారెడ్డి కానీ భాగంట రాఘవ్ కానీ
ఒక నేరం కొంతమంది వ్యక్తులతో చేసిన తర్వాత ఆ వ్యక్తులు ఈ నేరం చేశామని చెప్పి సాక్షులుగా మారిపోయిన తర్వాత వాళ్ళని సాక్షులుగా పెట్టుకున్నటువంటి పరిస్థితి, దాంట్లో ఎవరైతే కవిత ఉన్నారో నేను ఏ నేరం చేయలేదు, నేను అమ్మాయి గురాలని ఆ ఫోన్లు తగలబెట్టింది ఎవరో నాకు తెలియదు అని చెప్పిన తర్వాత అదంతా కేసు క్వైట్ డిఫరెంట్ విత్ లడ్డు కేసు. ఇక్కడ లడ్డు కేసులో ఉన్నటువంటి నిజం ఒప్పుకోవటానికి వచ్చినటువంటి నేను 9 పేజీల జగన్మోహన్ రెడ్డి గారి లెటర్లో సిబిఐ దర్యాప్తు అడగలేదనేటువంటి ఒక బాధన ఉంది. దయచేసి ఆ ఉత్తరాలు కలెక్ట్ చేసి వారికి ఒక కాపీ పంపించి మీరు ఒక కాపీ చెక్ చేసి మళ్ళీ దాని మీద సిబిఐని అడిగారు లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి సార్, ఇట్స్ మై రిక్వెస్ట్. రెండోది ఏం చెప్తానంటే ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేసిందా లేకపోతే తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది పోలీసు చిట్టు నమ్మకం లేదంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే పోలీసులతో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ స్వపక్షంలో ఉన్నటువంటి ఆయన వ్యతిరేకించిన నాయకులు కానీ కాళ్ళు పగలగొట్టి వీడియోలు చూసి ఆనందించినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విదితమే. ఈ రోజున అదే పోలీసు చేస్తే ఏ పోలీసు అయినా నాడు పోలీసు నిజాయితీకి అడ్రస్ అనుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కమిషనర్ కాంతిరాం టాటా గానీ లేకపోతే విశాల్ గుని గానీ వీళ్ళందరికి చేస్తారా అని చెప్పి ఇప్పుడు నోళ్లు తెరిచాం. ఎందుకంటే ఆనాడున్నటువంటి సిఐడి అధిపతి సీతారామాంజీలు సహజమైనటువంటి లక్షణం అని అందరికి ఆయన చరిత్ర మొత్తం బయటకు వస్తున్నటువంటి స్థితి. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ ఏం చేశాడు, జత్వాని అయిపోయిన తర్వాత ప్రభుత్వం కూలిపోయిన తర్వాత న్యాయం జరిగిద్దని ఇక్కడికి వస్తే పోలీసులు అంటే అంతే మా అట ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేస్తారు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే మారిన ప్రభుత్వం తీసుకున్న చర్యలకి జైలు పాలవుతారు. అది ఐపీఎస్లు అయినా సరే ఐఏఎస్లు అయినా సరే ఇది మన ఇప్పుడు ఒకటి ప్రజల్లో కూడా అదే అనుమానం కలుగుతుంది కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు పనిచేస్తూ ఉంటారు అనేది మనం చూస్తున్నాం కూడా. రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తారు కదా. ఇక్కడ ఇక్కడ ఈ విచారణ అనేది రాజేష్ గారు ఇక్కడ ఏంటంటే అంత అపప్రద పడింది అని అంటే గత ప్రభుత్వం వారిని అలా వాడారు, అలా కావలసినటువంటి మనుషుల్ని తీసుకొచ్చి ఎస్సీ అధికారులు ఉంటే ఎస్సీ అధికారులు కొట్టడం కోసం ఎస్సీలు పెట్టారు, కమ్మారు ఎవరిని అధికారులు ఉంటే కమ్మారుని కొట్టడం కోసం కమ్మ అధికారులు వాడారు, ఏ కులానికి కావాల్సినటువంటి వాళ్ళు వాడి చేసినటువంటి వికృత క్రీడలు రాష్ట్ర ప్రజలు చూసిన తర్వాత పోలీసులు తమ బాధ్యతలు మర్చిపోయి ప్రభుత్వం కోసం ఇలా చేస్తారు. అసలు మీరు బాజీ గారు ఒక పాయింట్ ఎంతసేపు ఉన్నా సరే దీని గురించి మాట్లాడుతున్నారు. ఎస్ మేము జోక్యం చేసుకుంటాము, ఇది కేంద్రము జోక్యం చేసుకుని ఒక పెద్ద పాత్రగా పోషించి మేము దానికి ఇప్పుడు ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనోభావాలు దెబ్బతిన్నాయి ప్రజలకు కాబట్టి వాళ్లకు విషయాలన్నీ తెలియాలి, వాస్తవాలు తెలియాలి అనేది ఎందుకు ముందుకు రావట్లేదు కేంద్రం అని దీనిపైన. సార్ ఇక్కడ ఒక విషయం గమనించండి, ఫస్ట్ ఒకటి క్లారిటీ చేసిందంటే బీజేపీ నేతలు కూడా బోర్డు మెంబర్లుగా ఉన్నారనేటువంటి, మీరు ఒక పేరు చెప్పండి ఏ నేత ఉన్నాడు పోనీ ఆయన చెప్పమనండి, ఆయన ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినటువంటి ఆయన చెప్పమనండి తిరుపతి కొండ మీద. ఇప్పుడు తిరుపతి కొండ గురించి కామ్రేడ్ కరుణాకర్ రెడ్డి చించుకుంటే రక్తం పడింది, ఎర్రటి రక్తం పడింది అనేటువంటి నక్సలైట్ ఎవరైతే ఉన్నాడో మాజీ నక్సలైట్ ఆయనకు అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏదైతే పైన ఉన్నటువంటి సూపర్ స్వామి సూపర్ గురుస్వామి సుబ్బారెడ్డికి అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది, ఆ ముసుగుతో వైసీపీకి అనుకూలంగా మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడం. మీరు ఎంపీ గారు గడ్డనంటే 100 రోజుల్లో ఏం చేస్తారంటే వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వరదల్లోకి వెళ్తాడా, గుడి దగ్గర లడ్డు దగ్గరికి వెళ్తాడా, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం సాయం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి మనుషుల ప్రాణాలు కాపాడాలనుకుంటుందా, లేకపోతే లడ్డు సెంటిమెంట్ తీసుకొని అర్జెంట్కి కేసు పట్టుకొని జగన్మోహన్ ఇంటికి వెళ్ళి బురద గోడకి బురదరాయాలని కోరుకుంటారా? నేరం అనేది ప్రజల్లోకి వచ్చిన తర్వాత నేరం మీద చర్య మీద ప్రధానమంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పంచాయతీరాజ్ మంత్రి డిప్యూటీ సీఎం అయినా సమయం సందర్భాన్ని బట్టి ప్రజలతో మాట్లాడి ప్రజల ముందు నిజాలు నిగ్గుదేర్చే పరిస్థితి కోసం పరిశోధన చేస్తారు. ఇవాళ కృష్ణాంజలి గారు మరొకటి ఆరోపణలు చేశారు ఏంటంటే, సార్ ఒకటి సార్ నేను గుడ్డగాల్చి మీద వేయాలనుకుంటే రాజేష్ గారి లడ్డూలు నెయ్యి 1 లీటర్ కలిపాడని చెప్పి నేను చేస్తాను. మోకాలికి బోడిగుండుకి సంబంధం లేకుండా జాతీయ స్థాయి ఏదైతే అనలిస్టులు జాతీయ స్థాయిలో మాట్లాడేటువంటి వారిని తీసుకొచ్చినప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడు లడ్డూ మీద జాతీయానికి ముడిపెట్టి జాతీయ స్థాయి నాయకులు కలగజేసుకోలేదంటే డిమాండ్ చేస్తున్నప్పుడు దాన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దయవుంచి నాకు ఒక మాట నేను ఏమంటానంటే, అమెరికా వెళ్ళినటువంటి క్వాడ్లో పాల్గొంటున్నటువంటి ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు రష్యా ఉక్రెయిన్ గురించి మీరు చేసినటువంటి సాహసయుక్తమైన శాంతి చర్చలు బ్రహ్మాండం అక్కడ ఉన్నటువంటి భారతీయులతో మాట్లాడుకునేదంటే ఈ పని వదిలి పెట్టి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేసినటువంటి కల్తీ నెయ్యి కానీ చెందినటువంటి జేపీ అడ్వెంచర్ ఇసుక కానీ లేకపోతే చేసినటువంటి మోసాలు కానీ వీటి గురించి ఆలోచించి దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల విషయం పక్కన పెట్టి తిరుమలేశం యొక్క ప్రాముఖ్యత సంబంధించినటువంటి లడ్డూ మీద నివేదిక రాకుండా ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడతారా చెప్పండి. ప్రధానమంత్రి నివేదిక రాకుండా జేపీ నడ్డా గారు అడిగారు, దాని నివేదిక నాకు పంపించుకొని నిన్ను అడిగారు,
ఆ నివేదిక రాగానే మాట్లాడతామా, తప్పు జరిగింది దీని మీద దర్యాప్తు చేయమని? కాదండి, నాకు ఒకటి అర్థం కాదు ఈ నివేదిక. కాదు ఒకటి మీరు అనేది కరెక్టే. ఇక్కడ నడ్డా గారు కూడా నివేదిక ఏదైతే ఫస్ట్ రోజు ప్రధాని మాట్లాడారు సార్, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కల్తీ జరిగిందో, ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత కేంద్రము మీరు అంటే నడ్డా అడిగారు, నివేదిక అడిగారు. ఇప్పటి వరకు ఎందుకు నివేదిక పంపిస్తారు, పంపించట్లేదు? ఇన్ని రోజులు అవుతుంది, ఇంత రాద్ధాంతం జరుగుతుంది, రోజు రోజు కాదు ఇంకా 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 పెరుగుతూనే ఉంది. ఇప్పటికీ రమేష్ గారు మాట్లాడతా దాని మీద ల్యాబ్ ఉందండి అని చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతా ల్యాబ్ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అదేనండి, ఇప్పుడు నివేదిక అంటే ఇదేనండి. రమేష్ గారు ఏం చెప్పారు? రమేష్ గారు చెప్పింది వాస్తవమా కాదా? ఆనంద సాగర్ గారు ఏం చెప్పారు అది వాస్తవమా కాదా? నిజంగా జరిగింది వాస్తవం కాదండి. ఒకటి వాస్తవం ఏంటంటే ఆంధ్ర ప్రజలు మొత్తానికి 5 సంవత్సరాలు తెలిసిన విషయం ఆనంద సాగర్ చెప్పినట్టు, ఆయన వారు చెప్పినట్టుగా లిస్ట్ ప్రకారమే తిరుమల కొండ మీద నెయ్యి వాసన మాయమైంది, ఇది వాస్తవము. నెయ్యి లేనటువంటి కల్తీ జరిగినటువంటి కిలో 300 రూపాయలకి నెయ్యి రాదు, కానీ అది ఆ రకంగా వచ్చిందంటే అక్రమార్కులు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి కాగితాలు తగలబడ్డాయి, అక్కడ ఉన్నటువంటి రహస్యాలు మొత్తం దాచబడ్డాయి. వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ పూజారులు వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు చేయాలి. సమూలమైనటువంటి మార్పులు జరిగేటువంటి కార్యక్రమంలో ఆ సర్దేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా బయటపడుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా రిపోర్ట్ రావాల్సిందే సార్. రాజేష్ గారు రాకుండా మాట్లాడేది ఏంటంటే గుడ్డగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం మనం చేస్తే మోకాలకి బోడుగుండుకి సమస్య చెప్తే లెక్క వేరే అవుతుంది రాజేష్ గారు. ఇది ప్రజల సమస్య, ప్రజల్ని రచ్చగొట్టే సమస్య కాదు, భక్తుల సమస్య, భక్తుల్ని బాధిస్తున్నటువంటి సమస్య. కానీ భక్తుల మీద పడి మీరు టైపోయారు కాబట్టి ఈ చేసినటువంటి ఆళ్ళని వేసేయండి, ఏళ్ళని వేసేయండి, దొరికితే ఎవరిని పడితే ఆయన వేసేయండి, వేసేయటం కోసం కాదు ప్రభుత్వాలు ఉండేది. దాన్ని చూసి దాన్ని నిర్ణయం చేసి దాని నిర్ణయం తీసుకుని దాని మీద సంబంధించినటువంటి పూర్తి అవగాహనతో ప్రజల ముందు పెడతారు. తప్పేమి లేదండి, ఇంట్లో ఆలస్యమైన బాజీగారు ఈ ఇష్యూ అంతా ఎప్పటికి పుష్టపడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వాస్తవంగా మీరు మీరు మనం డిబేట్ పెట్టినంత కాలం చర్చ నడుస్తుంది, డిబేట్ లేదు రెండో అంశం వచ్చింది. డిబేట్ ఎందుకు పెడతామండి? మీరు మీరు అక్కడ మీరు ఆ కొలికి తెస్తే మేము కూడా పెట్టాం కదా, అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడ మేము పెడుతున్నాం తప్ప మేమేం ఊహించుకోలేం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి సిట్టు దర్యాప్తుని శంకించడం కన్నా కూడా వచ్చినటువంటి రిపోర్ట్ మీద మనం అప్పుడు మాట్లాడుకుందాం సార్. రమేష్ గారు ఏంటంటారు ఈ సిట్టు గురించి, మీరేం చెప్తారు? క్లియర్ గా ఇప్పుడు ఆయనే చెప్పడం జరిగింది, కాదంబరి జత్వ అనే విషయంలో ఇలా జరిగింది, మేము ఈ రోజున దాన్ని రెక్టిఫై చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ ఇలా చేశారని చెప్పి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్స్ ఇచ్చిన అధికారులందరూ చంద్రబాబు నాయుడు గారి మాట వింటారనేది అనుమానం అందరూ. ఎవరికైనా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేస్తారు, సిట్ ఆ విధంగానే పనిచేస్తుంది. బాజీ గారు గతంలో మేము చేసామని చెప్పి మీ ప్రభుత్వం, ఇప్పుడు మీరు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న మీరు ఆరోపించారు, ఖచ్చితంగా మీరు కూడా అలాగే చేస్తారనేది మేము చెబుతున్న విషయం. మీకు అనుకూలంగా వచ్చేటట్టుగా రిపోర్ట్ రప్పించవచ్చు మీరు. ఇప్పుడు ఇందులో ఇబ్బంది ఏముంది? మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం లేదా సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేపించమంటున్నాం, ఆ దాన్ని మీరు వేయొచ్చు కదా. లేదు, చంద్రబాబు నాయుడు గారు తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి నేను అన్న మాటలు నిజమే అని చెప్పి చెప్పడానికి ఆయనే సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి ప్రధానమంత్రికి లెటర్ రాయొచ్చు కదా. ఏ సిట్టు తోటి ఎందుకు ఆపేస్తున్నారండి? ఎందుకు మీకు కాదండి, మీకు కాదు రమేష్ గారు మీకు రాష్ట్ర ప్రభుత్వం ప్లీజ్ ఒక నిమిషం, అంటే మీకు రాష్ట్రంలో ఉన్న పోలీసులు నమ్మకం లేదా? ప్లీజ్ ఒక రమేష్ గారు నేను ఒక విషయం అడుగుతాను. రమేష్ గారు మీకు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పోలీసుల నమ్మకం లేదా? మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? రాష్ట్రంలో ఉన్న పోలీసుల మీద నమ్మకం లేదనే కదండి, తప్పు చేశారని చెప్పి ఈ రోజున తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైతే ఆ రోజున అరెస్టులో కీ రోల్ పోషించారని చెప్పి ఆయన అనుమాన పడుతున్నాడో వాళ్ళందరి మీద కావాలని కుట్ర చేసి కేసులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు బుద్ధ లాంటిది కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు గారి మీద వేసే సిట్ మీద నమ్మకం లేదు. కాదు, మొన్నటి వరకు మీరే అధికారంలో ఉండ్రి, మొన్నటి వరకు మన పోలీసులు మంచోళ్ళు అన్న మీరే, ఈ రోజు మళ్ళీ ఏంటంటే మాకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదని చెబుతున్నాం, పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పట్లా. ఈ రోజు ప్రెషర్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారులు అలాగా మానిపులేట్ చేస్తారని చెప్పేది మా అనుమానం. ఇప్పుడు రాజేష్ గారు ఇంకోటి కూడా చెప్పాలి, ఇందాక బీజేపీ అధికార ప్రతినిధి గారు చెబుతూ విజయసాయి రెడ్డి గారు టైం నుంచే ఇది పింక్ డైమండ్ గురించి విషయం వచ్చింది, అప్పటి నుంచే తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయాలు స్టార్ట్ అయినాయి అని చెప్పి ఈ రాజకీయాలను మొదలు పెట్టింది మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పి ఏదో ఒక రకంగా
రాజశేఖర్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం. రమేష్ గారు, మీరు నాకు ఎందుకు మీరు ఇట్లా ఇప్పుడు ఒకటి ఆలోచించండి, విజయమ్మ ఎప్పుడు బైబుల్ పట్టుకొని తిరగదా? ఒక విషయం మాట్లాడతాను, మీరు మాట్లాడతారు. ఆ విజయ్ సార్, ఇప్పుడు సరే ఫొటోస్ ఉన్నాయి, నేను ఇప్పుడేమి ఇవ్వనులే, కానీ ఇప్పుడు ఇదే మన వైవి సుబ్బారెడ్డి భార్య దగ్గర కూడా బైబిల్ పట్టుకునే ఉన్నాయి, ఆ ఫొటోస్ తిరుగుతూ ఉన్నాయి, అయిపోయింది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఇంట్లో కూడా నేను మళ్ళీ ఎందుకు, ఇంట్లో కూడా సేమ్ పెళ్లి కూడా అలానే చేశారు అనేది ఉంది, ఉన్నాయి కదా ఇవన్నీ. ఇవన్నీ చూస్తే ప్రజలు ఒక అనుమానం అయితే వస్తుంది కదా, అవునా ఓకే వీళ్ళ అనేది. అప్పుడు ప్రజలకు అనుమానం రావడం వేరు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాకు ఉంది కదండి. ఇప్పుడు క్లియర్ గా నేను చెప్పడం జరిగింది, మీరు అదే సుబ్బారెడ్డి గారి భార్య గారిని పిలిచి మీ టీవీలో మాట్లాడించండి, ఆవిడ మాట్లాడే ఆవిడ పాడే శ్లోకాలు కానీ ఆవిడ హిందుత్వం మీద మాట్లాడే మాటలు కానీ మీరు విని హిందుత్వం మీద ఈవిడ కింద పాండిత్యం ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుంది. వైవి సుబ్బారెడ్డి గారి భార్య క్రిస్టియన్ కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యేసు ప్రభు ప్రార్థనలు పాడారు, హల్లెలూయ స్తోత్రాలని ఆయన పఠించారు, మరి ఆయన క్రిస్టియన్ అయిపోతారండి? నేను శ్రీవారి భక్తుణ్ణి, శ్రీవారు మా ఇలవేలుపు, మా కొలు, మా కులదేవుడు అని చెప్పి ఆయన చెబుతున్నారు. చెబుతున్నప్పుడు సుబ్బారెడ్డి గారి భార్య కేవలం బైబిల్ పట్టుకున్న దాని మీద వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు విజయమ్మ గారి విషయం అయితే నేను క్లియర్ గా ఒప్పుకుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు క్రిస్టియానిటీని పాటిస్తున్నారు కాదని నేను చెప్పట్లేదే, కానీ అభండాలు సుబ్బారెడ్డి గారి భార్య మీద వేయడం అనేది చాలా తప్పు, పొరపాటు అండి. ఆనంద్ సాగర్ గారు ఏం చెప్తారు ఈ ఇష్యూ మీద? ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ బొమ్మన కర్ణాటక రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఏ విధమైన తప్పు చేయలేదు అనేది మేము ఖచ్చితంగా చెబుతున్నాం. దానికి తగ్గట్టుగా మేము సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ ఎంక్వైరీ చేయించమని చెప్పి మేము క్లియర్ చేస్తున్నాండి. రమేష్ గారు ఓకే ప్లీజ్. ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళ కుతత్వం ఎంతవరకు వచ్చిందంటే సోషల్ మీడియాలో ఏ విధంగా వాళ్ళు రెచ్చిపోతున్నారంటే ఉనుగు నూనెతో వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు. అది పునుగు అనేది ఒక పిల్లి నుండి వస్తుంది కదా, జంతువు నుండి వస్తుంది కదా, ఇదండి వాళ్ళు చేసే కుతత్వం. ఇప్పుడు తమ్ముడు రమేష్ గారు చేసే కుతత్వం కూడా అలాగే ఉంది. అసలు 350 రూపాయలకి నెయ్యి ఎక్కడ దొరుకుతుందండి? ఒరిజినల్ నెయ్యి మా రాజమండ్రిలో తొర్రేడని ఒక విలేజ్. కానీ ఒకటి ఆనసాగర్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ హోల్సేల్ గా తీసుకుంటే ఈ తక్కువకు దొరుకుతుంది అంటారు మరి? కాదండి, నేను అదే చెప్పలేదు, నేను చెప్పబోతున్నా మీకు. రాజమండ్రిలో తొర్రేడని ఒక విలేజ్ ఉంది, అక్కడ ఎద్దుతో ఎద్దు గానుగుతో తీసేటటువంటి నువ్వుల నూనె కర్మాగారం ఉంది, అది ఒరిజినల్ 750 రూపాయలు అక్కడ నువ్వుల నూనె కేజీ 700 రూపాయలు ఒరిజినల్ దొరుకుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి పేదవాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో డబ్బు పెట్టి కొంటాడా? ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బు పెట్టి కొంటుంది అక్కడ నెయ్యి? వెంకటేశ్వర స్వామికి ఏమి తక్కువని మీరు తక్కువ టెండరింగ్కి వెళ్ళి ఆ కల్తీ నెయ్యిని తెచ్చి ఆ గొడ్డు కొవ్వు పండు కొవ్వు కసడం నెయ్యిని తెచ్చి లడ్డు ఎందుకు తయారు చేస్తారు? మరి ఇవన్నీ ఎందుకండి? సిబిఐ విచారణ కూడా అయిపోద్ది కదా. కాదు ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు విభిన్న ఆరోపణలు వస్తున్నాయి? సిబిఐ విచారణ కూడా అయిపోద్ది కదా. నెయ్యి వాడుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం, ఎందుకు పక్కనట్టారు? కాదు ఆనంద్ సాగర్ గారు, నేను అడిగేది ఆనంద్ సాగర్ గారు, మీరు ఇంత కరాఖండిగా చెప్తూ ఉన్నారు అక్కడ అది జరిగింది ఇక్కడ ఈ కలిసి జరిగింది అన్నప్పుడు, ఇప్పుడు సిబిఐ విచారణ పూర్తి అయిపోద్ది కదా, వాస్తవాలు బయటకు వస్తాయి కదా, భక్తులు కూడా. రమేష్ గారు నేను రమేష్ మాట్లాడుతున్నాను. ఎవరి వినండి, చూడండి, మీరు ఎంతసేపు మాట్లాడారు? నాకు ఇచ్చిందే తక్కువ సమయం, మీరు సమయం అంతా రమేష్ గారు ప్లీజ్ అనలిస్ట్ గారికి ఇచ్చారు టైం అంతా. మా వాయిస్ ఎలా ఉండట్లేదు మీరు? ఇలాగైతే మేము ఎట్లా చెప్పాలి డిబేట్ లో చెప్పండి. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కదా, ఇటు బీజేపీని పిలిపించాను, మిమ్మల్ని పిలిపించాను, సరిపోయింది ఇంకేంది? ఇష్యూ జరిగిందండి, ఇష్యూని ఎవరు తీసి ఎవరు బయట పెట్టారు? ల్యాబ్ బయట పెట్టింది. ఆ విషయాన్ని ఎవరు అధికారికంగా ప్రకటించారు? ముఖ్యమంత్రి గారు. దాని మీద ఇప్పుడు ఏం వేశారు? సిట్టు వేశారు వీళ్ళు, అది సిట్టు వేసింది
చిట్టు వేయడం తప్పంటారా? తప్పే అంటున్నారు. చిట్టు వేసేసి తప్పే అంటున్నారండి. తప్పే అంటున్నారు. పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు అంటున్నారు కదా, దీన్ని సిబిఐ కూడా అలా కాదండి. మేము చిట్టు వేసాం, జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఏమని అడిగాడు లెటర్ లో ప్రైమ్ మినిస్టర్ గారు రాసిన దాంట్లో అడగలేదు కదా. అసలు వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలనే మాట ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొనలేకపోయాడు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరలేకపోయాడు? మేము అది కాదు, చిట్టు వేసాం, అవసరమైతే సిబిఐ వేస్తాం, అవసరమైతే సిట్టింగ్ జడ్జి తోటి కూడా ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే ఇది ఆషామాషీ విషయం కాదు, ఈ శతాబ్దంలోనే అతి ప్రమాదకరమైనటువంటి అపచారం, అనేక కోట్లాది మంది హృదయాలను కలచివేస్తున్నటువంటి ఒక అంశం ఇది. దీన్ని ఎలా వదిలేస్తారనుకుంటున్నారు మీరు? మీరు వీళ్ళందరూ చెప్తే మేము చేస్తామా? వీళ్ళందరూ చెప్తే ల్యాబ్ రిపోర్ట్ బయట పెట్టామా? చాలా సీరియస్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో. అసలు ఎవరిని క్షమించే ప్రశ్న లేదు విషయంలో. పకడ్బందీగా భారతీయ చట్టాల్లో ఎన్ని ఉన్నాయో అన్ని ప్రయోగించి ఖచ్చితంగా నిగ్గు తెలుస్తాం. ఎక్కడ దుర్మార్గాన్ని మళ్ళీ ఎప్పటికీ కూడా పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టండి. మీరు ఏమంటున్నారు ఇప్పుడు? అదే అంటున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు మీరు అధికారంలోకి రాగానే ఎవరెవరి పైన కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నారు, ఇదంతా కూడా ఒక కక్షపూరితం. కానీ ఈ రోజు చేసిన సెట్టు కూడా పోలీసులు వాళ్ళ వైపు ఉంటారు కాబట్టి అనుకూలంగా ఉంటుంది, ఇది కూడా అనుకున్నట్లే జరిగిపోతుంది. అంటే ఈ రకమైన అనుమానాలు వస్తుంటాయి కదా. సో ఇక్కడ ఏడన్నా ఏం జరుగుద్ది ఏంటి అనేది ఇప్పుడు ఆయన అంతా బాజీ గారు ఏం చెప్పారు, వాళ్ళని అనుమానించడం ఎందుకు? ఇప్పుడు మొదలైంది కదా, మొదలైంది రైట్. ప్రధానమంత్రి గారు కూడా ఇప్పుడు ఇమీడియట్ గా స్పందించాలంటారు, స్పందిస్తారు, చూస్తున్నారు అన్ని. చెప్పండి, 10 రోజులు అవుతుంది ఇష్యూ అయ్యి ఒకటి అండి. ఆనందసాగర్ గారు ఆయన తప్పించుకున్నారా? ఇప్పుడు తప్పించుకుంటున్నారు కాదు, ఇది కాదు, ఇది ఒకటి. ఆనందసాగర్ గారు ఇప్పుడు ఈ ఇష్యూ అనేది ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిందో లేదా ఒక తెలంగాణకు సంబంధించిందో కాదండి, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు, కోట్ల మంది భక్తులు ఉన్నారు కాబట్టి స్పందించాలి. ఇది ఒక దేశంలో లేరు, ప్రపంచంలో కూడా స్వామివారి భక్తులు ఉన్నారు. ఇది చిన్న ఇష్యూ కాదు కదా. స్పందిస్తుంది 14 భువన భాండములు స్పందిస్తాయి, ఆశామాషిగా వదిలే ప్రశ్నే లేదు. రాజేష్ గారు సమయం లేదండి, ప్లీజ్ కృష్ణాంజలి గారు చెప్పండి. ఫైనల్ గా ఒక మాట అండి, ఆనంద్ సాగర్ గారు అద్భుతంగా ఒక మాట చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, ఆయన ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తుంది తెలుగుదేశం పార్టీ కదా. ఏం చెప్పారు? ఎస్, మేము అవసరమైతే సిట్టింగ్ జడ్జి తో కూడా విచారణ జరిపిస్తామని చెప్పారు. ఓకే కదా, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఆనంద్ సాగర్ గారికి అలాంటి ఆదేశాలు ఆయన చెప్పడం వరకు డిబేట్ లో ఓకే మంచిది. ఆయన ఆదేశాలు జారీ చేస్తే సిట్టింగ్ జడ్జి విచారణ జరగదు. ఎవరు చెప్పాలి ఈ మాట? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలండి. చెప్తాడని ఆశిద్దాం, ఆయన చెప్తున్నారు కాబట్టి అధికార ప్రతినిధి కాబట్టి. వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉందంటే అండి, నిన్న రోజు జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు తోట ఆ మాట దేవుడు బలికిచ్చారు, ఆ లడ్డూకు సంబంధించిన వ్యవహారం, ఇవన్నీ అంతకుముందే ఎప్పుడో రిపోర్ట్లు ఇవన్నీ కూడా ల్యాబ్ రిపోర్ట్లు వచ్చింది. ఎప్పుడు? జూలైలో వచ్చినాయి ల్యాబ్ రిపోర్ట్. ఇప్పుడు ఎప్పుడో నా సెప్టెంబర్ లో ఉన్నాం, ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్ లో ఉన్నాం. చర్యలు లేవు, ఏమి లేవు అనేటువంటి దాని మీద కదా. భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇది అడిగేది ఆ పార్టీ ఏంది, ఈ పార్టీ ఏంది, ఈ పాయింట్లు కాదండి. ఇక్కడ దాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అని అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన, కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద. వీళ్ళిద్దరే బాధ్యత కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు అంటే మాటలు మాట్లాడుతున్నారు. బాధ్యతలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటిది తేల్చటం లేదు. అందుకోసమని జనమందరం నమ్మాలి అంటే ఆయన భువన భావండాలు ఇవన్నీ అందరూ స్పందిస్తారని చెప్తున్నారు కదా. అందరూ ఇవందరూ మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారమే కాబట్టి ఇది ఇదేదైనా సరే ఒక నమ్మకంగా ఒక విచారణ జరిపించి ఒక ఏది రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యవహారం కాకుండా సిట్టింగ్ జడ్జితో హైకోర్టా లేకపోతే సుప్రీంకోర్టా లేకపోతే ఇవన్నిటి మీద తేల్చి ప్రజలకు సంబంధించినటువంటి వేషణం. ఇప్పుడు ఏదో సంప్రోక్షణ లేకపోతే శాంతి యాగాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. రిపోర్ట్ చేశారు కదా, సిట్టు గురించి మాట్లాడుకున్నాం కదండి. సిట్టు గురించి, సిట్టు వ్యవహారం అని
పోలీసుని కాదనటం లేదు కదా, ఎవరు ఏం చెప్తే అది రాసుకుంటారని వాళ్ళే చెప్తున్నారు కదా అందరూ ఉండే. ఇవన్నీ వ్యవహారాలు అని అందరికున్న అనుమానాలు అండి ఇవి. ఎవరు నేను ఒకటి చెప్తేనే ఆయన ఆయన ఒప్పుడు, ఇంకొక ఆయన ఒప్పుకోడు, ఇవన్నీ కాదు కదా. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక సిట్టింగ్ తీర్చితో విచారణ జరిపించడానికి వచ్చిన సమస్య ఏంటి? జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని మీరే చెప్తున్నారు, సుబ్బారెడ్డి తప్పు చేశాడు, కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు, వీళ్ళందరూ క్రిస్టియన్లు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అని చెబుతున్నారు కదా. తేల్చండి అయ్యా, మీరు మీ చేతుల్లో అధికారం ఉందయ్యా, మీ చేతుల్లో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపేటువంటి హక్కు అధికారం మీ చేతిలో ఉంది, మీరు తేల్చి వాళ్ళని శిక్ష వేయండి అని అడుగుతుంటే వాళ్ళ మీద ఊరికే రాజకీయంగా మాట్లాడేసి మాట్లాడేసి టైం పాస్ చేసేటువంటి వ్యవహారం చేసేటువంటి వీళ్ళ నియమాలని ఏం చెప్పినా వీళ్ళకి. నేను ఒకటి చెప్తానండి, జనము చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జనాన్ని పిచ్చోళ్ళని చేసి రాజకీయం చేసేటువంటి విధంగా చేస్తామనంటే టైం వచ్చినప్పుడు ప్రతిదాన్ని గుర్తు పెట్టుకుంటారు, గుర్తు పెట్టుకుని సరైనటువంటి శిక్ష వేస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 వేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం బాధ్యతగా భక్తుల విషయంలో వ్యవహరించమని నేను ఫైనల్ గా చూద్దాం. ఎక్కడ బాధ్యత రహితంగా ప్రభుత్వం వ్యవహరించిందో చెప్పాలి గారు. మీరు ఏది ఒక చర్య లేదు, మాట్లాడటం కాదు, ఏదన్నా మాట్లాడటం కాదు, చర్యలంటే కాదు. నేను చెప్తే కృష్ణాంజనేయ గారు ఆదేశం కాదు, నేను చెప్తే ఆదేశం కాదు. ఈ స్టాండ్ మీరు, నా స్టాండ్ నాది. కృష్ణాంజనేయ గారు, ఇప్పుడు ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. మీరు దీనికి ముహూర్తం కావాలా? మాట్లాడడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. కాదు కాదు, ఒకటండి పారామీటర్ కాదండి. ముఖ్యమంత్రి కాదండి, ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం కృష్ణాంజనేయ గారు, కృష్ణాంజనేయ ఒక నిమిషం కాదండి, ఆనంద్ సాగర్ గారు ఇప్పుడు కాదండి ప్రధాని మాట్లాడడానికి కాదు, కాదండి ఆనంద్ సాగర్ గారు నాకు ఒక విషయం అర్థం కాదండి. ప్రధాని మాట్లాడడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయా? ఇంత కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయిలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఒక నిమిషండి ప్లీజ్, ఒకటండి ఆనంద్ సాగర్ గారు, మీరు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. స్వామివారిది కావచ్చు, స్వామివారి లడ్డూని కావచ్చు, అంత పవిత్రంగా వాళ్ళు స్వీకరించే దాన్ని పట్టుకొని ఈరోజు ఇంత ఆందోళన చెందుతుంటే దానికి పారామీటర్స్ ఉంటాయా? నాకు అర్థం కాదండి. భక్తులకు ఈ విషయంలో ఒక భరోసా కల్పించాలి కదా, కాదు ఇది జరిగింది, మేము ఉన్నాము, ఇది దీంట్లో ఎవరో నిజ నిజాలు తెలుస్తాము అని చెప్పొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, తప్పేముంది ఇందులో? ఇది రాజకీయం కాదు కదా, ఇది రాజకీయ రంగు కొలుముకుంది. స్వామివారిని కూడా రాజకీయంలోకి లాగారు కదా, దీనికి పులి స్టాప్ అయితే పెట్టాలి కదా. ఇప్పుడు ఇక్కడ పులి స్టాప్ పడట్లేదు, ఒకవైపు వైసీపీ ఒకసారి టీడీపీ అనుకుంటారు, ఎక్కడ పడాలి పులి స్టాప్? పెద్దన ఇంతకుముందు కేంద్రం రావాలి, ముందుకు పెద్దన పాత్ర పోషించాలి, దీనికి పులి స్టాప్ పెట్టాలి కదా. ఇలా ఎన్ని రోజులు ఆడుకుంటారు ఇంకా భక్తుల మనోభావాలతో? మత విద్వేషాలు లేవు, ఆ విద్వేషాలని ఈ రోజున బీజేపీ డైరెక్షన్ లోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పుత్ర దేవుడు ఎవరిని ఏ విధంగా శిక్షిస్తాడో శిక్షిస్తారు ఖచ్చితంగా. ఎంతసేపు ఆనంద్ సాగర్ గారు, ఆయన కృష్ణాంజనేయ గారు మాట్లాడతారు, ఇప్పుడు అసలు బట్టగాల్చి మొహమ్మద్ వేస్తుంది మా మీద, ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్పడం జరిగింది, అసలు 324 రూపాయలకి ఎలా ఇస్తారండి నెయ్యి అని చెప్పి మీ ప్రభుత్వ హయాంలో. సరే, ఆ నెయ్యి ఇష్యూ మాట్లాడి అయిపోయింది రమేష్ గారు, ప్లీజ్ రమేష్ గారు, అవన్నీ మనం వారం రోజులు చర్చలు చేశాము. రమేష్ గారు ఆ ఇష్యూస్ అన్ని మాట్లాడేసాం, అయిపోయింది. సమయం
లేదు ప్లీజ్ ఒక నిమిషం ఒక నిమిషం లేదండి ఆనసాగర్ గారు బాజీ గారు ప్లీజ్ రమేష్ గారు ఒక నిమిషం అండి రమేష్ గారు సమయం లేదు ప్లీజ్ రమేష్ గారు ఆనసాగర్ గారు కాదు రమేష్ గారు అదంతా అయిపోయిందండి మనం చాలాసార్లు చర్చించాము అవన్నీ అయిపోయింది చివరిగా బాజీ గారు చివరి ఏం చెప్తారు చూస్తారు కదా మొత్తానికి ఇది ఇక కేంద్రం స్పందించాల్సిన అవసరం ప్లీజ్ సమయం లేదు ఒక 1 మినిట్ లో క్లోజ్ చేయరా రమేష్ గారు ప్లీజ్ మాట్లాడారు మీరు ప్లీజ్ దయచేసి సమయం లేదు నాకు ఒకసారి బీజేపీ పవిత్ర క్షేత్రం మీద వచ్చినటువంటి నిందలో లేకపోతే నిజాలో ఇవి తేల్చేటువంటి పని ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం ఎప్పుడు చేస్తున్నటువంటి ప్రశ్నించేటువంటి వారు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వచ్చు అబద్ధం అని చెప్పని కానీ నిజమని కానీ అంతేగాని ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న ఇవాళ ఎట్లా ఉండదు సార్. రాజశేఖర్ ఒక మాట ఏంటంటే ఒక మహిళను అత్యాచారం చేశారనుకోండి అత్యాచారం చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటారంటే నిందితులను ఉరిదీయాలి చేయాలి అని అంటారు. పోలీసు వాడు తీసుకెళ్ళి 4 దెబ్బలు కొట్టాడు అనుకోండి వాళ్ళు వాళ్ళే వెంటనే మానవ హక్కుల రూపంలో వచ్చి తప్పు చేస్తే కొడతారా ఇది మానవ హక్కులు అని మాట్లాడుతుంది. ఈ రకమైనటువంటి వాదన కలిగినటువంటి ఆలోచన సరళి ఉన్నటువంటి సమాజ మేధావులకి మేము చెప్పగలిగేది ఏం లేదు. ఏంటంటే అది నింద నిజమా తేల్చేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఎవరు ఎప్పుడు తేల్చాలి అప్పుడు తీరుస్తారు. రాజేష్ గారు అడిగారని ప్రధానమంత్రి గారు మాట్లాడి బాజీ గారు అడిగారని చెప్పని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇంకా ప్రభుత్వం ఎందుకు ప్రజాస్వామ్యం ఎందుకు పరిశోధన ఎందుకు సార్ చూద్దామండి చూద్దాం ఏం జరగబోతుంది బాజీ గారి చూద్దాం. థ్యాంక్ యూ అండి బాజీ గారికి అదేవిధంగా కృష్ణాంజనేయులు గారికి అండ్ రమేష్ గారికి అదేవిధంగా ఆనంద్ సాగర్ గారు చర్చలో పాల్గొనడం మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి తిరుమల లడ్డు ఇష్యూకి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక సిట్ అయితే ఏర్పాటు చేసింది దీనిపైన సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ ఇది ఇక్కడ సిట్తో కాదు ఒక సిబిఐ విచారణ కోరితే బాగుండేది. ఎందుకంటే సిబిఐ విచారణ అయితే ఎవరికి ఎలాంటి అనుమానాలు రావు అనేది కూడా ఈరోజు వైసీపీ చెప్తుంది. చూద్దామంటే నిన్న జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో కూడా ప్రధానికి రాసిన లేఖలో కూడా ఎక్కడ సిబిఐ విచారణ కోరమని ఎక్కడ లేదు. సో ఆయన ఇక్కడ చేస్తున్న దానిపైన చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ రాజకీయం చేస్తున్నారో అని ఏదైతే చెప్తూ ఉన్నారో దీనిపైన మీరు చూడండి చర్యలు తీసుకోండి లేకుండా మీరు మందరే ఈ రకమైన కామెంట్స్ ఉన్నాయి కాబట్టి దీనిపైన కూడా సిబిఐ విచారణ కోరలేదు ఆయన కాబట్టి మరి దీన్ని చూద్దాం. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి నిజంగా ఇందులో ఎవరున్నారు ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మనం చూసాం ఉదయం 6 గంటల నుంచి కూడా 10 గంటల వరకు కూడా తిరుమలలో ఒక శాంతి హోమం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదంతా జరిగిన పరిణామాల నేపథ్యంలో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి మరి ఎవరు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు అనేది ఇది వాళ్ళ చర్చ. రేపు మరం చేత మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 6 విశామానడి ఆరప్రాణం.